వివేకానందరెడ్డి హత్య కేసులో వాచ్మెన్ రంగయ్య కొన్ని షాకింగ్ విషయాలు బయటపెట్టాడు నిజంగా ఈ కేసులో అసలు నిందితులు బయటపడతారంటారా సిబిఐ అనేది దేశంలో అత్యున్నత ఇన్వెస్టిగేషన్ సంస్థ అటువంటి ఒక అత్యున్నత సంస్థ ఒక హత్య జరిగే ఇరవై నెలల తర్వాత చివరికి ఆ ఇంటికి ఎవరైతే వాచ్మెన్గా ఉన్నారో ఆ వాచ్మెన్ రంగయ్యని ఇరవై నెలల తర్వాత అతన్ని ఇంట్రాగేట్ చేసి పలానా వాళ్ళు పలానా వాళ్ళు అని చెప్పేసి అని అతని చేత ఒక స్టేట్మెంట్ తీసుకున్నారు అంటే మినిమం మిమ్మల్ని నన్ను పలానా హత్య గురించి ఏంటని అడిగితే ప్రధానంగా ఆ ఇంటి పరిసరాల్లో ఉండేటటువంటి అతనికి దగ్గరగా ఉండేటటువంటి వాచ్మెను సెక్యూరిటీ ఇంట్లో పనిచేసే పని మనుషులు ఫస్ట్ వీళ్ళనే టార్గెట్ చేస్తాం ఎక్కువ వాళ్ళకే విషయం తెలవడానికి అవకాశం ఉంటుంది ఇంత చిన్న విషయాన్ని సిబిఐ లాంటి అంత పెద్ద దర్యాప్తు సంస్థ ఇరవై నెలల పాటు సాగదీసి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సీట్లు వేసి ఆయన అధికారంలో లేనప్పుడేమో సిబిఐ కావాలని చెప్పేసి డిమాండ్ చేసి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు విషయంలో సిబిఐ జోక్యం అవసరం లేదని చెప్పేసి హైకోర్టుకి చెప్పి మొత్తం కూడా ఏదైతే వివేకానందరెడ్డి గారి కూతురు నా తండ్రి హత్యలో ఖచ్చితంగా మా కుటుంబ సభ్యుల పాత్ర ఉన్నది అని చెప్పేసి తను ఏదైతే అనుమానం వ్యక్తం చేస్తుందో అది వాళ్ళ నిజమైంది దురదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం తెలిసిన ఎవరైనా సరే సొంత బాబాయిని హత్య చేసిన వాళ్ళని ఇంతకాలం పట్టించుకోకుండా పట్టుకోకుండా కాలయాపన చేస్తున్నారంటేనే అర్థమవుతుంది నిజంగానే బయట వాళ్ళు ఎవరైనా వివేకానందరెడ్డి గారిని హత్య చేసుంటే చట్టరీత్యా శిక్షింపబడేవాళ్ళు ఖచ్చితంగా వివేకానంద రెడ్డి గారి కుటుంబ సభ్యుల పాత్ర ఈ హత్య విషయంలో ఉంది కాబట్టి ఇంతకాలం ఈ కేసు నీరుగాస్తూ వచ్చింది ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వార్త వచ్చింది ఒక మంచి కుర్రోడు ఒక వార్త పెట్టాడు సిబిఐ వాళ్ళని హెచ్చరిస్తూ ఎవడైతే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిందో మొట్టమొదటిసారి మీడియా ముందుకు వచ్చి గుండెపోటుతోనే వివేకానందరెడ్డి గారు చనిపోయారు దురదృష్టవశాత్తు అని చెప్పేసి ఎవడైతే మీడియా ముందుకు వచ్చి మాట్లాడాడో వాడిని పట్టుకో నాలుగు బీగితే అసలు ఈ హత్య ఎవడు చేసిండో తెలుస్తుంది దీనికి ఎంత సాగిదేయాల్సిన అవసరం లేదని చెప్పేసి సోషల్ మీడియాలో కొట్టొచ్చింది అదే చంద్రబాబు లోకేష్ చంపేశాడని కూడా ఆయన అన్నారు కదా రెడ్డి విజయసాయి రెడ్డి మొట్టమొదటిసారి వచ్చి ఈరోజు ఒక దురదృష్టకరమైన వార్త మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సొంత పినతండ్రి రెడ్డి గారు ఈరోజు తెల్లవారుజాన గుండెపోటుతో మరణించారని చెప్పేసి మొట్టమొదటిసారి మీడియా ముందుకు వచ్చి చెప్పింది విజయసాయిరెడ్డి బహుశా అనుకోవటం ఆయన దృష్టిలో పెట్టుకునే ఆ కుర్రోడ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిండాం ఎవడైతే మొట్టమొదటిసారి మీడియా ముందుకు వచ్చి గుండెపోటుతో చనిపోయారు రెడ్డి గారు అని చెప్పాడో వాడిని కనుక పట్టుకుని నాలుగు వీక్తే సీబీఐ వాళ్ళు ఆ మర్డర్ ఎవరు చేసినా తెలుస్తుంది అని చెప్పి చెప్పారు ఇంత చిన్న విషయాన్ని సీబీఐ ఇంకా డేకిస్తుంది ఇంకా ఎంతకాలం టేకిస్తుంది వాచ్మెన్ రంగయ్య మేజిస్ట్రేట్ ముందే వాంగ్మూలం ఇచ్చినట్టు వాంగ్ ఇచ్చిన తర్వాత అతనికి పూర్తిస్థాయి రక్షణ కల్పించాల్సిన బాధ్యత తీసుకోకుండా అతని జేబులో ఒక పదిహేను వందల రూపాయలు పెట్టి నడి రోడ్డు మీద అతను ఇడిచిపెట్టారు అతన్ని ఆ తర్వాత మొదటిసారిగా ఒకటి మాట్లాడాడు నైట్ ఒకటి మాట్లాడాడు తెల్లారు ఉదయం ఒకటి మాట్లాడుతున్నాడు నేను అనుకోవటం అతనికి భవిష్యత్ త్రెట్ ఉంది ఇప్పటికీ నేను స్పష్టంగా ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే వాచ్మెన్ రంగయ్య ఏదైతే వివేకానందరెడ్డి హత్యలు ఇవాళ మెయిన్ విట్నెస్గా ఉన్నటువంటి వాచ్మెన్ రంగయ్య బతికున్నాడు అంటే దానికి ప్రధానమైన కారణం తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఎప్పటికప్పటికి హెచ్చరించబట్టి ఇవాళ రంగయ్యని బతికున్నట్టు రంగయ్య లేకపోతే ఈ పార్టీకి రంగయ్యకి మొద్దుసీన్కో లేకపోతే గోవర్ధన్ రెడ్డికో వాళ్ళకి పడ్డటువంటి పరిస్థితి జైళ్ళల్లోనూ ఇళ్లల్లోనూనో ఎక్కడో ఒకటా రకరకాల కారణాలతో చనిపోయేట వాళ్ళు ఇవాళ రంగయ్య బతికొనడం అంటే దానికి ప్రధానమైన కారణం ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా రంగయ్యని బతికించుకుంటుంది ఖచ్చితంగా రంగయ్యకి భద్రత కల్పించాలి సిబిఐ ఏదైతే మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారో దాన్ని బహిర్గతం చేయాలి దోషుల్ని సాధ్యమైనంత తొందరగా పట్టుకోవాలి ఎవరైతే ఇద్దరు విఐపీలు ఈ అత్య ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు ఆ వీఐపీలు ఇద్దరు ఎవరనేది ఖచ్చితంగా ప్రజలకు తెలియాల్సిన బాధ్యత తెలియపరచాల్సిన బాధ్యత సిబిఐ మీద ఉందని చెప్పేసి మాత్రం చాలా స్పష్టంగా చెప్తాం అంటే అదే సోషల్ మీడియాలో కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి ఏ పాత సినిమాల్లో మనం చూసినట్టు ఎవరో తప్పు చేస్తే ఇంకా ఎవరో తెలియని నానామకుడు జైలుకి వెళ్ళినట్టు ఈ విషయంలో ఈ కేసులో కూడా అలాగే జరుగుద్ది అని చెప్పి చాలామంది వ్యాఖ్యలు చేస్తున్నారు మరి మీరేమంటారు దాని మీద నిజంగా అలాగే జరుగుద్ది అంటారా అంటే సిబిఐ సంస్థ అనేది దేశంలో మనం ఆ విషయంలో నాకైతే ఎటువంటి అనుమానం లేదు అత్యున్నతమైన సంస్థ కాకపోతే వాళ్ళ మీద రాజకీయ ఒత్తిళ్ళు పక్కన అనుమానం లేదంటున్నారు బోల్డ్ అనుమానాలు చెప్పారు ఇందాక అసలు ఇప్పుడు దాకా ఎందుకు తేల్చిందంటారా అనుమానాలంటే రాజకీయ ఒత్తిళ్ళు అధికారులు చాలా నిజాయితీగల అధికారులు సిబిఐలకు ఉంటారు సిబిఐలోకి ఎవరినన్నా డిపటేషన్ తీసుకోవాలి అంటే వాళ్ళ గత చరిత్రని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తారు ఎటువంటి మరక లేనటువంటి వాళ్ళు మాత్రమే సిబిఐలో తీసుకుంటారు సిబిఐ ఆఫీసర్ అంటేనే చాలా భయంకరంగా భయపడతారు ఎవరైనా సరే రాజకీయ నాయకులైనా బ్యూరోక్రాట్స్ అయినా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులైనా పారిశ్రామిక ఎవరైనా సరే సిబిఐ అంటే చాలా భయపడతారు ప్రధానంగా మనం జేడీ లక్ష్మణ్ కానీ చూశాం ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కేసు విషయంలో ఎంత నిబద్ధతతో పనిచేశారో ఆయన అతను కానీ అతని టీం కానీ చూశాం చాలా ఒత్తిళ్లు వచ్చినాయి రకరకాలుగా బెదిరింపులు వచ్చినాయి ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటే దాన్ని ఆ వీడియో కాల్ని ఆ మాటల ఇదిని బయటికి తీసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టారు లేదా ఒక పత్రికా అధిపతితోని ఏదో మాట్లాడానని చెప్పేసి రకరకాలుగా అతన్ని బ్లాక్మెయిల్ చేశారు ఒక దశలో జేడి లక్ష్మీనారాయణ గారి కుటుంబాన్ని కూడా ఏదో చేస్తామని చెప్పేసి కూడా బెదిరించారు అయినా సరే దేనికి బెదరకుండా నిజాయితీగా నిబద్ధతతో నిలబడ ఆఫీసర్ జేడీ లక్ష్మణ్ గారు సిబిఐ అంటేనే అటువంటి ఆఫీసర్స్ ఉంటారు కాకపోతే కొంతమంది రాజకీయ ఒత్తిళ్ళకి తలగుతారు కొంతమంది ధైర్యంగా ముందుకు పోతారు ఆ ముందుకు పోయే క్రమంలోనే లాస్ట్ మినిట్లో రంగయ్య వాంగ్మూలం ఏదైతే మేజిస్ట్రేట్ ముందు అయిపోయిందో అయిపోయిన గంటకి అప్పటివరకు ఉన్నటువంటి జాయింట్ డైరెక్టర్గా ఉన్నటువంటి లేడీ ఈ ఈ కేసు విషయంలో ఆఫీసర్ ఆమె ట్రాన్స్ఫర్ అయిపోయింది అంటే ఆ ఒత్తిళ్లు పనిచేయకుండా వాళ్ళని స్వేచ్ఛగా వాళ్ళని ఇస్తే ఖచ్చితంగా వివేకానందరెడ్డి గారి హత్యలో దోషులు ఎవరు అనేది వారం రోజుల్లో తేల్చేస్తుంది సిబిఐ అందుకనే సిబిఐ మీద రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి ఉందా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి ఉందా ఇందుట్లో ఎవరెవరు పెద్దలు ఇన్వాల్వ్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ కేసు విషయంలో కాపాడుతున్నది ఎవరు ఇవాళ కాకపోతే రేపైనా బయటకు వస్తుంది కొంత కాదు టైం బియ్యం కొంత ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి